ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు? నేను పుట్టి పెరిగింది ఇక్కడే రాహుల్. రా, లోపలికి వెళ్దాం. వెళ్దాం పదా. పదా. బాబాయ్. అమ్మామృత, చల్లగా ఉండనమ్మా. ఎలా ఉన్నావు తల్లి? అంతా ఓకేనా? బాగున్నాను బాబాయ్. ఇతను ఎవరమ్మా? తను రాహుల్ బాబాయ్. మేము పెళ్లి చేసుకుంటున్నాం. మీ బ్లెస్సింగ్స్ తీసుకుందామని ఇక్కడికొచ్చాం. అబ్బాయి ఏం చేస్తుంటాడమ్మా? తను మంత్రి చక్రవర్తి గారి అబ్బాయి. ఎవరైతే ఏమిలేమ్మా, నిన్ను బాగా చూసుకుంటే చాలు. ఏమంటావు బాబు? అవునండి, అమృత నా ప్రాణం. పొలిటికల్ ఫ్యామిలీస్ ప్రాణాలకు పెద్దగా వాల్యూ ఇవ్వరు బాబు. మా నాన్నగారికి నేనంటే చాలా ప్రేమ అండి. తప్పుగా అనుకోకు బాబు. ప్రజాసేవలో మునిగిపోయిన వారు ప్రాణాలను కూడా లెక్క చేయరని అంటున్నాను. అమృత అందరిలా కాదు బాబు. ఎవరిని తొందరగా నమ్మదు, దగ్గరవ్వదు. ఇలాంటి అమ్మాయి తన జీవితాన్ని నీతో పంచుకోవాలి అనుకున్నదంటే నిన్ను ఎంతగా నమ్మిందో, ఎంతగా ప్రేమిస్తుందో అర్థం చేసుకో. అనాథగా పెరిగిన పిల్లబాబు కాస్త ప్రేమ చూపించినా కరిగిపోతుంది. ఈ దీపాన్ని నువ్వే జీవితాంతం కాపాడుకోవాలి బాబాయ్. మా అమృతం నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి బాబు. తప్పకుండా సార్. ఈ దీపంతో నడిచే వెలుగునవుతా, అమృతని జీవితాంతం కాపాడుకుంటా. మంచిది బాబు, మంచిదంట. నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి. ఆ దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ మంచిగా చూస్తాడు. ఉంటాను బాబాయ్. మంచిదమ్మా.